నిన్న మనం ఈ తృష్ణాభంగం అనే ఘట్టంలో శ్రీరాముడు చెప్తున్న అద్భుతమైన విషయాలని గురించి మాట్లాడుకున్నాం ఈ తృష్ణ అనేది భంగం కాకపోతే ఈ తృష్ణ అనేది మనస్సు నుంచి పోకపోతే ఎటువంటి కష్టాలు మనకు కలుగుతాయి మనకు మాత్రమేనా కాదు సమాజానికి ఎటువంటి కష్టం దీనివల్ల సమాజం ఎలా పాడైపోతుంది దీనివల్ల అనే అన్ని విషయాల్ని కలిపి ప్రధానంగా ఆధ్యాత్మిక సాధన లేకుండా చేస్తోంది ఈ తృష్ణ అందుకనే దీన్ని గెలిచే ప్రయత్నం చేయాలి అని అంటూ శ్రీరాముడు అద్భుతమైన ఉదాహరణలు నిన్న కొన్ని చెప్పాడు మీ రోజు కొన్ని మనకి తెలియజేస్తున్నాడు ఇది వ్యవహారాన్ని పెంచుతోంది ఈ తృష్ణ అనేది వ్యవహారాన్ని పెంచుతోంది వ్యవహారం కూడా లిమిటెడ్గా ఉండాలి ఈ రకార రా అనే అక్షరం చివరిలో వచ్చేవి మూడు ప్రధానమైన ఉన్నాయి వాటిని గుర్తుపెట్టుకోవాలి ఆహార విహార విచార ఈ మూడు చాలా ప్రధానం ఈ రా అనే చివరిలో వస్తాయి కదా ఇవి మూడు గుర్తుండాలి మనకి ఎప్పుడు మంచి యోగి కావాలి యోగి అంటే ఆరోగ్యంగా ఉండాలి పోని ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే ఈ రా అనే అక్షరాల చివరిలో వచ్చే మూడు పదాలు ఆహారం ఆహారం బాగుండాలి విహారం ఎక్కడ తిరుగుతున్నావు ఎలా తిరుగుతున్నావు ఎప్పుడు తిరుగుతున్నావు ఇది ముఖ్యం విచారం ఏమి విచారణ చేస్తున్నావు ఏమి ఆలోచిస్తున్నావు ఎలా ఆలోచిస్తున్నావు ఎప్పుడు ఆలోచిస్తున్నావు ఆ ఆలోచన నీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది ఈ మూడు ప్రతిరోజు చూసుకోవాలి మనం ఏం తిన్నాము ఎక్కడ తిరిగాము ఏమి ఆలోచన చేశాము పడుకునే ముందు ఈ మూడు ఆలోచన చేసుకోవాలి ఈ మూడు చాలా ప్రధానమైనవి లేకపోతే మరుసటి రోజు చాలా కష్టమైపోతుంది ఆ రోజు నిద్రపట్టకపోతే మరుసటి రోజు ఘోరం అయిపోతుంది ఈ మూడు చాలా ముఖ్యమైనవి అందుకనే వ్యవహారాన్ని పెంచుతోంది వి అవ ఆహారం అంటే అన్నీ చేర్చేశారు ఈ వ్యవహారంలో ఎక్కువ తింటావు డిప్రెషన్ అంటావు స్ట్రెస్ అంటావు ఎక్కువ తింటారు పాపం బేజారుగా ఉన్నవాళ్ళు ఎక్కువ తింటారు అని సాధారణంగా శాస్త్రం చెప్తుంది సైన్స్ చెప్తుంది లేదా అసలు తినటం మానేస్తారు రెండు దోషాలే ఎంత కావాలో అంత తినాలి అప్పుడు ఆహారం బాగుంటుంది మన విచారం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది వ్యవహారం అనే అబ్ధిని సముద్రాన్ని పెంచేస్తుంది ఇది నీకు అక్కర్లేని పని చేయడానికి వెళ్తావు తృష్ణ మనకు అవసరమే లేదా ఆ పని నాకెందుకు హాయిగా కూర్చోవచ్చు కదా ప్రశాంతంగా ఉండచ్చు కదా ఉండలేం అక్కర్లేని పని చేయాలి ఏదో తాపత్రయం ఏదో భయం ఏదో టెన్షన్ వీటికి అన్నిటికీ కారణం తృష్ణ అలా మన మనస్సుని పరిగెత్తనిస్తున్నాం అందుకనే మనం కూడా పరిగెత్తుతున్నాం మనస్సు వెంట మనం పరిగెత్తుతున్నాం అది కనిపించదు మనం పరిగెత్తేది మాత్రం కనిపిస్తుంది అబ్ది లహరి అలా పెంచేస్తోంది ఇక ఈ మాతంగం అంటే ఏనుగు మోహం అనే ఏనుగుని కట్టిపడేసింది పోనివది దీన్ని విడిపిస్తే కదా పోయేది మోహం అనే దాన్ని విడిపిస్తామంటే సాధ్యం లేదు ఎందుకంటే ఆ పెద్ద చైన్తో దీన్ని కట్టేసింది శృంఖలతో దీన్ని కట్టేసింది తృష్ణ అనేది మోహమనే గజాన్ని తీసుకొచ్చి చిత్తమనే స్తంభానికి కట్టేసింది పోదు అది ఎప్పటికీ పోదు అక్కడే ఉంటుంది అలా భయంకరమైనది తృష్ణ ఇది అలాగే ఒక పెద్ద వటవృక్షం ఆ వటవృక్షానికి పెరిగిన కొమ్మల్లాగా అవి చూశారు కదా ఎలా దిగి ఉంటాయి కిందికి అట్లా దిగి ఉంటాయి దిగి భూమిలోకి వెళ్ళిపోయి అదే వృక్షం అయిపోతుంది దానికే మళ్ళీ వేళ్ళు అది వచ్చిందే చెట్టు నుంచి చెట్టు నుంచి వచ్చి భూమిలోకి వెళ్ళి మళ్ళీ అదే తనీగా అదే ఒక వృక్షంలాగా అయిపోతుంది చాలా విచిత్రం నెగ్రోధ వృక్షంలాగా వటవృక్షం దాని ఏమంటారు మరీ చెట్టు ఆ మరీ చెట్టుకు వచ్చిన ఊడల్లాగా ఊడ అంటారు తెలుగులో ఆ ఊడలు దిగినట్టుగా ఇది ఊడలు దించుతోంది దించి పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది మనల్ని ఇది ఈ తృష్టలో ఉన్న లక్షణం దుఃఖ కైరవ చంద్రిక దుఃఖమనే కలువకి చంద్రిక అది వెన్నెలలాగా పనిచేస్తోంది ఇక ఒక రత్నాలు పెట్టేట పెట్టేమో రత్నాలు పెట్టే మంచిదే సంతోషం కానీ రత్నాలు పెట్టిలో ఏం దాస్తున్నా మనం తీసుకు త్వరగా ముసలితనం వచ్చేస్తుంది త్వరగా వయస్సు అయిపోతుంది త్వరగా జుట్టు నెరిసిపోతుంది త్వరగా పళ్ళు రాలిపోతాయి త్వరగా నొప్పులు త్వరగా నడవలేం త్వరగా చేతికి కరువు చేస్తుంది త్వరగా నడునొప్పి వచ్చేస్తుంది త్వరగా రోగాలు వచ్చేస్తాయి అన్నిటికీ కారణం ఇది కాదా సైన్స్ కూడా అదే చెప్తుంది కదా అదే విషయాన్ని చెప్తున్నాడు అలా తీసుకువెళ్ళి దాంట్లో ఏం పెడుతున్నామంటే రోగాల్ని భద్రపరుస్తున్నాం ఆ అనే పెట్టెలో రోగాల్ని దాస్తున్నాం మనం ఆ రోగాలతో పాటుగా ఆయుస్సు క్షీణమైపోతుంది మరణం అంటే అదే ఆయు మనకిచ్చిన ఆయుస్సు క్షీణమైపోతుంది రోగాల్ని ఎప్పుడైతే దాచామో ఈ రోగాలు ఫ్రెండు మరణానికి ఏమో వచ్చేసి షికారికి వెళదామంటాయి తీసుకెళ్ళిపోతుంది అలా చేతులారా మనం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం మనకన్నా ముఖ్యమైనది ప్రపంచంలో ఏదైనా ఉందా ఎవరికి వాళ్ళకి వాళ్ళకన్నా ముఖ్యమైన వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా లేరు మనం అంటాం ఊరికే బయటికి లేదండి నా పిల్లలే ముఖ్యం నాకు మా భార్య ముఖ్యం మా భర్త ముఖ్యం మనం మా అటవరసగా అంటాం అంత ప్రేమ ఉంది మనకి లేదని లేదు కానీ ఎవరికి వాళ్లే ముఖ్యం మరి మనల్నే మనం పాడు చేసుకుంటే మనం పక్క వాళ్ళని ఏం చూస్తాం వాళ్ళ రక్షణ ఏం చేస్తాం మనం ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం సూత్రం ఇది అలా రత్న సముద్గిక రత్న పెట్టేలాగా ఉంది రత్నాలు పెట్టేలాగా ఉంది దాంట్లో తీసుకెళ్ళి ఈ జరామరణాలు దుఃఖాలు వీటిని దాస్తున్నాం మనం ఆది వ్యాధులను దాస్తున్నాం ఆది మానసిక వ్యాధి వ్యాధి అంటే శరీర వ్యాధి మానసికంగానూ కుమిలిపోతున్నాం శారీరకంగానూ రోగగ్రస్తులమైపోతున్నాం అలా వాటన్నిటికీ కూడా ఈ తృష్ణే ప్రధాన కారణంగా నాకు అనిపిస్తోంది అనిపిస్తుంది ఒక క్షణం ఆహా నేను తృష్ణ నుంచి బయటపడ్డానండి అమ్మయ్యా ఇంకా టెన్షన్ లేదు అలా అనిపించిన క్షణమే మళ్ళీ వచ్చేస్తుంది బయటికి వెళ్ళలేదు ఇంకా వెళ్ళొస్తాను టాటా బాయ్ బాయ్ అంటుంది తలుపు దగ్గరికి గుమ్మం దగ్గరికి అమ్మయ్యా తలుపు వేసుకోవచ్చు హాయిగా అనుకునే లోపల మళ్ళీ మనం లోపలికి వచ్చే లోపల ఎటు నుంచి వచ్చావు నువ్వు నేను అక్కడే ఉన్నానే నా కిటికీ నుంచి వచ్చేసాను అంతే అలా ఈ తృష్ణ అనేది వెళ్ళినట్టుగా వెళ్తుంది మళ్ళీ మనం వచ్చే ముందే మనకన్నా ముందు వచ్చి ఉంటుంది దీన్ని గనుక మనం బయటికి పంపించకపోతే చాలా కష్టం శత్రువుని పాముని ఇంట్లో పెట్టుకున్నట్టుగా అయిపోతుంది క్షణం ఆయాతి క్షణం ప్రయాతి వెళ్తోంది వస్తోంది క్షణంలో వెళ్తోంది క్షణంలో వస్తోంది వెళ్ళిందన్నప్పుడు అమ్మయ్య వెళ్ళిందా తలుపులు జాగ్రత్తగా వేసుకుని మళ్ళీ రానివ్వకుండా జాగ్రత్త పడాలి లేదా మళ్ళీ ఎటువంటి వాళ్ళకైనా మళ్ళీ వచ్చేస్తుంది అది ఇష్టమైన బంధువు అయితే పర్వాలేదు కష్టాన్ని ఇచ్చే బంధువుని ఎవరైనా చేరుస్తారా ఇంటికి అలా కష్టాన్ని ఇచ్చే బంధువు ఇది తృష్ణ అనేది అలా చేస్తోంది వ్యోమ వీధిలో అంటే ఆకాశం అనే వీధిలో ఒకసారి వచ్చి పోతున్న మేఘాలలాగా అలా కనిపి సూర్యుడు వచ్చాడు చూసే లోపల మళ్ళీ మేఘాలు వచ్చాయి అలా ఈ వ్యోమ వీధిలో తిరుగుతున్నట్టుగా ఇది తిరుగుతోంది ఇది ఉపశమిస్తే కానీ ఇది శాంతిస్తే కానీ కాయ వ్యాయామం శాంతించదు అంటారు వ్యాయామం అంటే ఇదే ఇంతకుముందు చెప్పుకున్నామే అక్కర్లేని పనులు చేయాలి అని మనల్ని ప్రోత్సహించటం అది మనకు అవసరమే లేదు అటువంటి పనులు చేసి శ్రమ పడిపోయి కాసేపు విశ్రాంతి తీసుకోండి ప్రశాంతంగా కూర్చోండి అంటే కూర్చోలేరు పరిగెత్తుతూ ఉంటారు ఇది ఆ తృష్ణ కలిగించేది మనకి ఏది అవసరం అక్కడ వెళ్ళిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాం ఇక్కడ ఉన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తాం ఇది తృష్ణ చేసే పని దీని గురించి జ్ఞానం కలిగితే అది ఉపశాంతి దాని ఉపశమనం అవుతుంది అది శాంతి ఇస్తుంది లేకపోతే తమీ ఘనతమ కృష్ణ ఈ రాత్రి పోయిన తర్వాత అర్ధరాత్రుల్లో చదవకూడదు ఉంటారు పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి అర్ధరాత్రుల్లో అంటే పన్నెండు దాటిన తర్వాత కూర్చున్నప్పుడే మొదలు పెడతారు పుస్తకం తీసి టీ అంతా పెట్టుకుని ఇప్పుడు చదువుతాను ఆ సమయంలో చదవకూడదు ఎప్పుడో చాలా ఇంకా తప్పదు మనకు ఆ సిలబస్ అర్థం కాలేదు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఏదో కొంతమంది చదువుతారు వాళ్ళకి అలా అర్థం అవుతుంది అది విశేష శాస్త్రం అందరికీ అలా అర్థం కాదు ఎవరికీ అర్థం కాదు నా ప్రకారంగా అర్ధరాత్రి పూట చదవకూడదు అర్ధరాత్రి చీకటి భగవంతుడు ఒక దుప్పటికి కప్పేస్తున్నాడు ఎందుకని పడుకోరా అని మొత్తం ప్రపంచానికే దుప్పటికి అప్పేస్తున్నాడు ఆ సమయంలో పడుకోరా మంచిది నీకు మరి నువ్వు దుప్పటికి కప్పుకొని లోపల ఫోన్ చూస్తుంటారు కొంతమంది దుప్పటి బైక్ కప్పేసుకుని లోపల ఫోన్ చూస్తున్నావు అది ఇంకా పరమ డేంజర్ అది పిల్లలు ఆ పని చేస్తారు కొంతమంది కంటికి దగ్గరగా చీకట్లో అది ఒక్కటే చూస్తే కళ్ళు తొరగపోతాయి సైట్ వచ్చేస్తుంది అలా ఆయన దుప్పటి కప్పినా కూడా మనం పడుకోకుండా కళ్ళు తెరిచి చూస్తుంటే ఏమవుతుంది ఆరోగ్యం పాడైపోతుంది అలా రాత్రి రాగానే ఎలాగైతే రాక్షసులు విజృంభిస్తారో రాక్షస కాలం అంటారు రాత్రి కాలాన్ని రాక్షస కాలం ప్రొద్దున పూట బ్రాహ్మీ ముహూర్తం తరువాత సరస్వతీ ముహూర్తం ఇలా వరుసగా కాల విభాగాన్ని చేశారు అప్పుడు చదివితే బాగా బుద్ధికి పడుతుంది అని తెల్లవారుజాము లేచే వాళ్ళని చూడండి ఎలా ఉంటారని అర్ధరాత్రి లేచి ఉండే వాళ్ళని చూడండి ఎలా ఉంటారని తేడా మీకే తెలుస్తుంది ముఖమే మారిపోయి ఉంటుంది ముఖంలో వర్చస్సు ఉండదు కళ ఉండదు అందుకనే ఏ సమయంలో పడుకోవాలో ఆ సమయంలో పడుకోవాలి ఏ సమయంలో లేయాలో ఆ సమయంలో లేవాలి అలా అది రాక్షస కాలం అది ఆ సమయంలో ఆ చీకటి వెళ్ళిపోగానే రాక్షసులు వెళ్ళిపోయినట్టుగా ఆ సమయంలో ఒకటే ఒకటి సత్కర్మ చెప్పింది ఏమిటి అంటే గృహప్రవేశ సమయంలో రాత్రిపూట కొత్తగా కట్టిన ఇంట్లో రక్షోగ్న హోమం అని చేస్తారు అది రాత్రిపూటే చేయాలి అంటే అక్కడ నానా రకాలుగా తరంగాలు చేరి ఉన్నాయి ఆ తరంగాలన్నీ బయటికి వెళ్ళిపోవాలి చెడు తరంగాలన్నీ మంచి తరంగాలు రావాలి అని రాత్రిపూట చేస్తారు ఈ రక్షోగ్న హోమం చేసి మరుసటి రోజు వాస్తు హోమం గణపతి హోమం చేస్తారు అంటే తరంగాల్ని శుద్ధం చేయటం అలా ఈ రాత్రిపూట రాక్షసుల్లాగా ఈ తృష్ణ అనేది ఈ ఆకాశంలో చేరిపోయి రాత్రి వచ్చినట్టుగా అంధకారం వచ్చినట్టుగా రాక్షసు రాక్షసుల్ని రాక్షస అంటే కాయ వ్యాయామం శరీరంతో చేసే శ్రమ ఆ శ్రమని తీసుకొస్తోంది ఈ తృష్ణ పోతే శ్రమ అనే రాక్షసులందరూ పారిపోతారు అని శ్రీరాముడు అంటూ ఇక ఇది వస్తే గనక ఒక భయంకరమైన రోగం వచ్చినట్టుగా ఈ తృష్ణ అంటే విషూచిక రోగం విషూచి అంటే ఈ కాలంలో మనం కలరా అంటాం ఈ విషూచిక రోగం వస్తే వాడు ఏమీ మాట్లాడలేడు అట్లా పడిపోతాడంతే ఏమవుతోందో కూడా చెప్పలేడు మూకహ ముందు మాటలు పడిపోతాయి ఏమి చెప్పలేడు డాక్టర్ అడుగుతాడు ఏమవుతోంది ఆయన ఏమో తెలియదు తర్వాత మెల్లగా స్పృహ కోల్పోతాడు పడిపోతాడంత అలా ఈ తృష్ణ అనేది చేరుకుంటే విషూచిక చేరినట్టుగా మూకహ ఆధ్యాత్మ శాస్త్ర కథాశూన్య అని అర్థం మూకహ అంటే మూకం కరోతి వాచాలం అంటారే వాచాలం అంటే విపరీతంగా మాట్లాడతాడు అనే అర్థం కాదు మూకహ అంటే అజ్ఞాని అనే అర్థం మూక అంటే జ్ఞానేన శూన్య అని అర్థం మాటలు వచ్చేలాగా చేస్తాడు అంటే జ్ఞానాన్ని ఇస్తాడు అని అర్థం అంటే మాటలు రాని వాడికి మాటలు ఇస్తాడు మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది అందరూ న్యూస్లో చూసి ఉంటారు కదా పేపర్లో చదివి ఉంటారు అలా మాటలు రాని వాళ్ళకి మాటలు వస్తున్నాయి సరే జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు శాస్త్ర కథాశన్య అసలు కథ కూడా లేదు ఆ చర్చే లేదు ఆ విషయమే లేదు అది అంటే పారిపోతాడు అటువంటి మూకుడైపోతాడు అంటే అటువంటి మూగువాడైపోతాడు వాడికి ఆ వ్యాధి వచ్చింది ఈ తృష్ణ వల్ల ఆ వ్యాధి వచ్చింది ఇలా దానివల్ల కలిగే నష్టం దానివల్ల కలిగే దుఃఖం దాన్ని చెప్తూ ఇది ఎవరు గెలుస్తారు దీన్ని దీనికి మంత్రం ఏమిటి అంటాడు పూర్వకాలంలో విసూచి రోగం వేస్తే మంత్రం వేసేవాడు మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్ళి తాయెత్తు కట్టించి ఎక్కడో ఒక నరాన్ని పట్టుకుంటాడు ఆ నరాన్ని ఒత్తుతాడు ఒత్తితే శరీరానికి శక్తి వస్తుంది ఏదో మంత్రం అంటాడు కొంచెం విభూతి ఏదో పూస్తాడు తర్వాత నోట్లో ఏదో వేస్తాడు ఆ నోట్లో వేసేదే ముఖ్యం మంత్రాలు ఇవన్నీ ఎందుకు చదువుతాడంటే కొద్దిగా భయంగా ఉండని వెళ్ళు అని మంత్రాలు చదువుతూ ఆ నోట్లో వేసే మందే ముఖ్యం కానీ ప్రార్థన చేస్తూ వేస్తాడు ప్రార్థన కావాలి ప్రయత్నము కావాలి ఒక ప్రార్థనతో మాత్రమే సాధించే శక్తి కలియుగంలో లేదు కదా ప్రయత్నం మందు కావాలి కాగితము కలము రెండు ఉంటేనే రాయగలవు అంటే ఈ కాలంలో టైప్ చేస్తున్నారనుకోండి టైప్ చేయాలంటే కంప్యూటర్ వేళ్ళు రెండు కావాలి కదా అలాగే ప్రయత్నము ప్రార్థన రెండూ కావాలి అలా దీనికి ఏమిటి మంత్రం అంటాడు ఈ విషూచికకి ఏమిటి మంత్రం అంటే చింతా త్యాగం ఒకటే మంత్రం ఆ చింతని విడిచిపెట్టేస్తే చింత వల్ల తృష్ణ పెరుగుతోంది తృష్ణ వల్ల చింత పెరుగుతుంది రెండు పరస్పరం సంబంధంగా ఉంటాయి అందుకనే చింతాత్యాగం చింతను విడిచిపెట్టేసాయి అయ్యో ఏమవుతుందో 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 మరి నీకు నమ్మకం ఏమిటి భగవంతుడి మీద ఈ చింత పెరిగితే నీ నమ్మకం కూడా తగ్గిపోతుంది చింత పెరిగితే ఆయన వల్ల కలిగే అనుగ్రహం కూడా తగ్గిపోతుంది ఎందుకని నువ్వు చింతిస్తున్నావు కదా చింతించు ఎన్ని రోజులు చింతిస్తావు అన్ని రోజులు చింతించు అప్పుడు చూద్దాం చింతంతా విడిచిపెట్టిన తర్వాత నేను కాపాడుతానంటాడు అంతవరకు తెచ్చుకోవాలి మనం వద్దు అందుకని చింతా తృష్ణా తృష్ణావిసూచికా మంత్ర చింతా త్యాగోహి కథ్యతే చింతా త్యాగం ఒకటే దీనికి మంత్రం అని అంటూ ఇక ఇది ఒక మత్స్య అంటే చేపలాగా ఆ చేప పోయి వాడు పైన నుంచి వేసి ఉంటాడు ఒక కొక్కెం ఆ కొక్యానికి ఒక ఆహారం తగిలించి ఉంటాడు దాన్ని పోయి పట్టుకుంటుంది పట్టుకుని ఆ కొక్యానికి తన మూత ఇరుక్కుపోతుంది వాడు పైకి లాగేస్తాడు ఇలా ఎందుకు చేస్తోంది అని ఏమి అక్కడ ఆహారం లేదా ఏవో ఉంటాయి కదా అక్కడ ఉండే చిన్న చిన్న కీటకాలు ఏవో ఉంటాయి కదా అవి తింటూ బతకచ్చు కదా ఇది అక్కడ ఉండే పాచి ఏవో తిని బతకచ్చు కదా ఇది ఎందుకు పోయి దాన్ని పట్టుకుంటుంది అని ప్రశ్న వేసుకుని దానికి సమాధానం చెప్పారు ఏమిటంటే ఏం లేదు ఈ చేపకు ఒకటే లక్షణం అన్ని పదార్థాలను పోయి కొరుస్తూ ఉంటుంది ఎందుకు కరుస్తుంది అట్లా ఇది ఆహారమా ఇది ఆహారం చక్కని కొరుకుతుంది అక్కడ ఉండే ఇనుము పదార్థాన్ని కొరుకుతుంది రాయిని కొరుకుతుంది అన్నిని కొరికి 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 చూస్తూ ఉంటుంది ఇది ఆహారం కాదు ఇది ఆహారం కాదు ఇది ఆహారం కాదు ఆహారం తిన్నా కూడా పాపం అది పరిగెత్తుతూ ఉంటుంది ఆహారం వేయండి కొన్ని కొన్ని మనం చేపలు చూస్తే బరుస్ట్ అయిపోతాయేమో అని అనిపిస్తుంది అట్లా వాటికి ఇంకా చాలే అనే తృప్తి లేదు పాపం అది ఏమో అట్లా ఇచ్చాడు భగవంతుడు అలా కొరికి 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 అలవాటై ఉంటుంది కదా ఇదేదో కొత్త పదార్థం రాగానే ఇది కూడా కొరుకుదామని స్పీడ్గా వచ్చి కొరుకుతుంది కొరికేదేదో చిన్న ఆహారాన్ని మాత్రం లాక్కుని వెళ్ళిపోతే బాగుండేది కానీ దానికి అది తెలియదే ఇలా కొక్కెం ఉంది ఆ కొక్కెంతో సహా కొరికింది కొరకంగానే ఆ కొక్కెం మూతికి ఇరుక్కుపోయింది వాడు పైకి లాగేస్తాడు అట్లా ఈ ఆయుస్ అనేది ఒక కొక్కెం వేసింది తృష్ణ అనేది దాన్ని పోయి పట్టుకుంటే అది పైకి లాగేస్తుంది ఆయుక్ష క్షీణం ఆయుస్సు తగ్గిపోతుంది రోగాలు వస్తాయి అందుకనే చింతని విడిచిపెట్టాలి తృష్ణని విడిచిపెట్టాలి మత్స్య హ్రదయత ఆ మత్స్య చేప హ్రదం అంటే సరోవరంలో ఉన్నట్టుగా ఈ తృష్ణ అనేది మన హృదయంలో ఉంది హృది హృదయంలో ఉంది అది హ్రదంలో ఉంది అని శ్రీరాముడు చెబుతూ ఇది అంగనా తృష్ణ గంభీరం అవి మానవం గంభీరంగా ఉండేవాడిని కూడా చాలా అల్పుణి చేసేస్తుంది రోగపీడ దీనివల్ల రోగాల పీడ చాలా కష్టం భయంకరం ఇక విపరీతమైన కామభావాలు ఇవన్నీ కూడా దేనికి కారణమైపోతాయి అయిపోయి గంభీరంగా ఉన్న మనిషి అధైర్యుడైపోతాడు అయ్యో ధైర్యమే లేదండి ఏమైపోతాను బయటికి రావటానికి భయం నిన్నటి వరకు బాగున్నాడండి తృష్ణ కారణమైపోతుంది దాన్ని గెలిచే ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఇది వెదురు ఆ వెదురుతో నిండిన అరణ్యంలాగా ఈ వెదురు కొమ్మలు వచ్చి ఉంటాయి కదా వెదురు చెట్లు వాటిని చూసాం లోపలంతా టొళ్ళ ఏమీ ఉండదు లోపల బయట మాత్రం చాలా భయంకరంగా పెరిగి ఉంటాయి దానికి అక్కడక్కడ గ్రంథులు అక్కడక్కడ ముళ్ళు కీళ్ళలాగా అక్కడక్కడ చాలా ముట్టుకోవటానికే కష్టమైన ముళ్ళు అలా ముక్తామణి ప్రియ అది వర్షాకాలంలో ప్రారంభంలో ఇవి కురుస్తాయి అంటే ఏమంటారు ఆనేకళ్ళు వడగళ్ళు వడగళ్ళ వాన కురిసినప్పుడు బాగా పెరుగుతాయి ఈ వడగళ్ళని ముక్త అంటారు ముత్యాల్లాగా ఉంటాయి కదా ఇవి కురిస్తే అది ఇంకా బాగా పెరుగుతుంది అది దానికి ఆహారం అది దానికి ఇష్టం అలా వడగళ్ళ వానతో పెరిగినట్టుగా ఇది కూడా మన మీద వడగళ్ళు అశాంతి అనే వడగళ్ళు ఆ వాన కురిపించి ఈ తృష్ణ అనేది పెరిగిపోతూ ఉంటుంది అని అనేక ఉదాహరణలతో చెప్తాడు శ్రీరాముడు ఇక ఎవరూ గెలవలేరు అని మాత్రం అనుకోవద్దు నేను అలా చెప్పట్లేదు గెలిచేవాళ్ళు ఉన్నారు మహానుభావులు ఉన్నారు వాళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది చాలా సంతోషం అవుతుంది వాళ్ళని అనుసరించాలి అని అనిపిస్తుంది మహాధీయ అన్ని సాధనలకి ఉపాయం ఇది తృష్ణ తృష్ణ లేనివాడు బాగా చదువుతున్నాడు చాలా సక్సెస్ వచ్చింది గెలిచాడు అన్ని చోట్ల అంటే వాడికి ఇతర విషయాల్లో తృష్ణ లేదు కూర్చున్నాడంటే కూర్చుంటాడు అంతే చదవాలంటే చదువుతాడంతే వేరే చోటికి మనస్సు వెళ్ళదు ఏకాగ్రం అంటే తృష్ణ లేకపోవటమే అంతే కూర్చోంగానే బయట వాళ్ళు ఏం ఆడుతున్నారో చూడటం కిటికీ నుంచి ఓహ్ క్రికెట్ ఆడుతున్నారా ఫుట్బాల్ ఆడుతున్నారా పరిగెత్తు అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది గొప్ప గొప్ప సైంటిస్టులు సాధన చేశారంటే ఊరికే సాధన చేశారా వాళ్ళు ఎంతో కాలాన్ని త్యాగం చేసి వాళ్ళు సాధన చేశారు కూర్చున్నారు అక్కడ రోజులు తరబడి కూర్చున్నారు ఐన్స్టైన్ ఇంటికి వెళ్ళి భార్యాభర్తను చూసి ఎవరు మీరు అన్నట్టు భార్యాపిల్లని చూసి ఎవరు మీరు మీరు ఎప్పుడు వచ్చారు అంటే అంత స్థితికి వెళ్ళిపోయి అలా అయిపోవాలని కాదు ఒక సాధన చేయాలంటే అలా దిగిపోవాలి మనం దానిలోకి ఎప్పుడు కానీ సాధన కాదు రేపు వెళ్ళి ఐన్స్టైన్ అయిపోవాలి అని భార్యను చూసి ఎవరమ్మా నువ్వు పిల్లల్ని చూసి ఎవరమ్మా దాంతో ఐన్స్టాన్ అవ్వ మనం అట్లా నిజంగా ఆ విషయంలో దిగితే మనస్సుని లగ్నం చేస్తే అప్పుడు అవుతాం అలా శ్రీరాముడు అంటారు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో దుశ్చేదమపి దీన్ని కత్తిరించలేము అటువంటి దాన్ని కత్తిరించిన వాళ్ళు ఉన్నారు దేంతో కత్తిరించారు దేంతో ఛేదన చేశారు వివేకం జ్ఞానమనే అమలమైన కత్తితో కత్తిరించారు వివేకం జ్ఞానం కలిగింది అదే మనం కన్నడంలో చెప్పుకున్నా జ్ఞానం కలిగింది మర్చిపోవటం కాదు దాన్ని నిరంతరంగా ఆలోచన చేస్తూ ఉండాలి మనకు కలిగిన జ్ఞానాన్ని మరిచిపోకుండా నిరంతరంగా మననం చేస్తూ ఉండాలి శ్రవణ మనన నిధిధ్యాసన అంటారే ఇవి మూడు చాలా ప్రధానమైనవి శ్రవణం చేశాం దానివల్ల ఒక విషయం తెలిసింది దాన్ని మననం చేయాలి మననం చేస్తే ఇంకా కొత్త విషయాలు వస్తాయి ఆ కొత్త విషయాలు సరి అయినవా కావా అని మళ్ళీ మనం తెలుసుకోవాలి చర్చ చేసి గురువుని అడిగి తెలుసుకుని దాన్ని నిధిధ్యాసనం అంటే జాగ్రత్తగా ఓ పెట్టెలో భద్రపరిచినట్టుగా బుద్ధిలో భద్రపరుచుకోవాలి అదే యోగం అంటే లేకపోతే యోగం కుదరదు ఇది నిజమైన యోగం సాధన చేశాం సాధన చేస్తూ 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 నిధి ధ్యాసనానికి వెళ్ళటం అది దాన్ని శ్రీరాముడు చెప్తాడు వివేకేన అమల అసిన వివేకమనే అమలమైన తుప్పు పట్టని మంచి కత్తితో దీన్ని కత్తిరించిన మహానుభావులు మహాధియ వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని ఈ తృష్ణని నాసిధార అంటే ఆ కత్తికున్న పదును కూడా దీని ముందు సరిపోదు వజ్రాయుధం కూడా దీని ముందు పనికిరాదు అంతేనా బాగా కాలుతున్న ఆ ఇనుప గుండు అది కూడా దీని ముందు పనికిరాదు రగులుతున్న నా అగ్ని కూడా దీని ముందు పనికిరాదు ఇది అలా మనల్ని కాల్చివేస్తుంది అది కాలుస్తోందా అని చూసుకోవాలి మన మనస్సుని శరీరాన్ని ఆయుస్సుని కాలుస్తోందా అని చూసుకోవాలి ఓహో కాలుస్తోంది అంటే జాగ్రత్తగా ఉండాలి ఇది తృష్ణ అని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి నీళ్లలో చూస్తారు ఏదో పాములాగా వెళ్తోంది ఏమిటండి అది పర్వాలేదండి పాము అయ్యో అది కట్ల పాము అయ్యో అది నాగుపాము అలా అనుకుని అయితే పర్వాలేదు దిగుతారు స్నానం చేస్తారు అదేం చేయదండి దానివల్ల ఏమి ఇబ్బంది లేదు అని అలాగే ఇది లోన ప్రవేశించింది అంటే ఇది ఇచ్ఛ ఇది సంకల్పమా ఇది ఆశ ఇది తృష్ణ ఏమిటిది ఇది మనల్ని కాల్చటానికి వచ్చిందా ఇది మనకు మేలు చేయడానికి వచ్చిందా ఈ కోరిక నాకు కలగచ్చా అని మనస్సులో భావన చేసుకోవాలి మనం లేకుండా కోరిక కలిగింది అనగానే దూకేస్తే మాత్రం ఇదే కథ అయిపోతుంది కనిపిస్తోంది బాగా ఎర్రగా కనిపిస్తోంది దాన్ని తీసుకొని ముడితే అది కాలే ఇనపు గుండది పొగలేదు పొగలేదు కదా బాగుంది కదా ఇదేమో మణేమో అనుకుని చేయి పెడితే అలా పెట్టాం మనం దగ్గరికి వెళ్ళంగానే ఒకవేళ పెట్టాలి చేయి పెట్టాలి అనిపించినా కూడా దగ్గరికి వెళ్ళంగానే అది కాలుతూ కనిపించింది దాని నుంచి వేడి వచ్చింది దూరంగా పారిపోతాం అలాగే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అని చెప్పడం కోసం శ్రీరాముడు అలా అంటాడు ఇది ఒక దీపశిఖలాగా వెలుగుతోంది వెలిగితే పర్వాలేదు వెలుగుతూ 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 శరీరం అనే అడవిని కాల్చేస్తోంది ఆయుస్సు అనే అడవిని కాల్ చేస్తుంది ఆయుస్సు క్షీణించిపోతుంది దీనివల్ల అని అంటూ ఆ భయంకరంగా వెలుగుతూ వత్తి ఎలాగైతే దాని ముందు మసి వచ్చి ఉంటుంది నల్లగా మసి ఆ మసిని తీస్తే కానీ మళ్ళీ వెలగదు అది ఆ మసి ఎక్కువైపోతే ఆ దీపం ఆరిపోయినట్టుగా ఈ మసి ఎక్కువ ఎక్కువవుతుంది దీనికి దీనివల్ల ఆ వత్తిలో వచ్చి మసి ఎక్కువైపోతుంది అంతేనా స్నేహం స్నేహం అనే దీర్ఘదశ దాని మీద విపరీతమైన కోరిక దాని విపరీతంగా అంటుకుని దాన్ని వదలలేకపోతున్నావు కదా అదే ఇక్కడ వత్తిగా పనిచేస్తోంది అదే ఇక్కడ నూనెగా పనిచేస్తోంది వదలలేకపోవటం అది చాలా దోషం అని శ్రీరాముడు అంటూ ప్రకాశ దాహి దుస్పరిశ దాన్ని ముట్టలేం ఇంకా ఒకసారి పెరిగిందంటే దాన్ని ఆపలేం దీపం దీపం అక్కడ దేవుడి ముందు ఉంటే బాగుంటుంది దాన్నే మెల్లగా ఏదైనా ఒక వస్త్రం దాని మీద పడి అంటుకుందనుకోండి అలాగే మెల్లగా 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 వ్యాపించి ఇల్లంతా అంటుకుపోతుంది ఇచ్చకి తృష్ణకి ఉన్న తేడా ఇదే ఇచ్ఛ అనేది మంటపంలో పెట్టిన ఒక దీపంలాగా అది అట్లా వెలుగుతూ ఉంటే పర్వాలేదు దాని చుట్టూ ఒక గ్లాస్ పెట్టేసి దాన్ని భద్రపరిచి అప్పుడప్పుడు నూనె పోస్తూ ఉంటాం అది అంతవరకు ఉంటే పర్వాలేదు దాని మీద ఒక వస్త్రం పడింది మెల్లగా ఇల్లంతా అంటుకోవటం మొదలుపెట్టింది అలా ఇల్లంతా కాలిపోయి మొత్తం ఇంకేమీ పనికి రాద్దు ఆ ఇంట్లో వాసం కూడా ఉండలేము మనం మళ్ళీ కొత్తగా కట్టాల్సింది అలా చేసేస్తుంది అని చెప్పడం కోసం శ్రీరాముడు అటువంటి ఉదాహరణని తృష్ణ దీపశిఖా ఇవ అపి మేరు సమం ప్రాజ్ఞం మేరులాగా అంత గట్టిగా దృఢంగా ఉన్నవాడు కాస్త ఒక చిన్న గడ్డి పరకలాగా అయిపోతున్నాడు శూరం శూరుడు స్థిరం ఆత్మస్థైర్యం ఉన్నవాడు వీడిని ఒక గడ్డి పోత్సలాగా చేసేస్తోంది వీణ్ణి యాచకుని చేస్తోంది వీడి దగ్గర ఉన్నా కూడా వెళ్ళి యాచన చేస్తున్నాడు విశ్వామిత్రుడి కథ అదే ప్రారంభంలో విశ్వామిత్ర బ్రహ్మర్షి కాకముందు తాను ఇంకా రాజుగా ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి తన దగ్గర కానీ ఆ గోవు మీద విపరీతమైన తృష్ణ ఈ గోవు కావాలి అనిపించింది అనిపించి ఏం చేశాడు రాజు ఇవ్వాల్సిన వాడు మహర్షి వశిష్ఠ మహర్షి ఆయనకి ఇవ్వాలి తీసుకెళ్ళి అయ్యా మీరు బ్రహ్మర్షులు మీకు ఇది ఇస్తున్నాను అని గోవులు ఇవ్వాలి అటువంటిది పోయి విశ్వామిత్రుడు వెళ్ళి గోవును అడిగాడు ఈ గోవు నాకు ఇచ్చేస్తే నా దగ్గర ఉంటే బాగుంటుంది కార్తవీర్యుడు జమదగ్ని మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగాడు అలా ఇలా అయిపోతుంది మన చేయి ఇలా ఉండాల్సిన చేయి ఇలా అయిపోతాం తృష్ణ మన దగ్గర ఉన్నా కూడా మనం అడుగుతాం తృష్ణ చేసే పని గడ్డిపోసలాగా అయిపోతాం అని అంటూ ఎందుకు గడ్డి పరకలాగా అంటే మనం అడగటానికి వెళ్తే అమ్మో వీడు వస్తాడండి భయంకరం వీడు వీడు వచ్చాడంటే అడుగుతాడు అప్పడుగుతాడు అని చూసి పారిపోతారు కొంతమంది వాడిని చూసి అనుకుంటారట వీడు గడ్డి పరకగన్నా తేలికైన వాడు పత్తి పత్తి కన్నా తేలికైన వాడు కానీ వీడిని గాలి ఎందుకు కొట్టుకుపోవట్లేదు అనుకుంటాట వాడు అది అద్భుతమైన సుభాషితం తృణాల్ లఘుతర స్థూల తూలాదపిచ యాచక వాడు తూలహ అంటే పత్తి పత్తి కన్నా యాచకుడు ఇంకా తేలికైపోయాడు వాడికన్నా తేలిక అంటే తేలిక భావన మన విషయంలో మర్యాద ఉంటుంది అప్పటి వరకు ఆ మర్యాదని తీసేస్తుంది మర్యాద లేకుండా చేస్తుంది సమాజంలో బతకనివ్వకుండా చేస్తుంది అందుకనే ఈ తృష్ణని గెలవాలి అని అంటూ ఇది భయంకరమైన విధ్యపర్వతంలో పె పెరిగిన అరణ్యం లాంటిది ఇది దీంట్లో గుహలు ఉన్నాయి మిషలతలు ఉన్నాయి మృగాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది మన శరీరాన్ని ఇది మన ఆరోగ్యాన్ని ఇది మన ఆయుస్సుని పాడు చేస్తోంది ఇది ఒకటే అయినా కూడా ప్రపంచంలో అంతటా వ్యాపించి నానా రూపాల్లో కనిపిస్తోంది ఒకళ్ళో కామరూపంలో కనిపిస్తోంది ఒకళ్ళు క్రోధ రూపంలో కనిపిస్తోంది ఒకళ్ళు మత్సరం మాత్సర్యంగా కనిపిస్తోంది ఇంకొకళ్ళు ఇంకో రకంగా కనిపిస్తోంది ఇలా ఒక్కొక్కళ్ళు అరిషడ్ వర్గానికి సంబంధించిన ఒక్కొక్క దుర్గుణాన్ని పెంచుతోంది అదే తృష్ణ ఈ తృష్ణ అన్నిటికీ కారణం ఈ తృష్ణ వేరే వేరే శరీరాల్లో వేరే వేరే రూపంగా కనిపిస్తూ ఉన్న ఒకే నీరిది ఒకే నీరు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే రుచి సముద్రంలో వేరే రుచి నదుల్లో వేరే రుచి స సరోవరాల్లో వేరే రుచి చెరువుల్లో వేరే రుచి అలా ఈ తృష్ణ వేరే వేరే శరీరాల్లో వేరే వేరే చెడు పనులు చేస్తూ ఉన్నది అని నాకు అనిపిస్తోంది అని శ్రీరాముడు తృష్ణాభంగం అనే ఘట్టాన్ని పూర్తి చేస్తాడు ఎన్నో విషయాలు ఇక్కడ శ్రీరాముడు మనకు తెలిపాడు ఏదైనా ఒక్క విషయాన్ని పట్టుకున్నా కూడా జన్మధన్యమైపోతుంది ఇన్ని విషయాలు ఎందుకు చెప్పుకున్నాం ఇన్ని విషయాలు ఎందుకు విన్నాం అంటే ఏదైనా ఒక విషయం మన మనస్సుకు హత్తుకోని అని ఇన్ని చెప్పుకుంటే కానీ ఏదైనా ఒకటి హత్తుకోరు ఇన్ని చెప్పుకున్న అనుమానమే ఇంకా ఏదైనా ఒకటైనా పట్టుకుందా లేదా అని మరి ఆ స్థితి కాబట్టి ఇన్ని చెప్పాల్సిందే అయినా ఇన్ని మనం కూడా వినాల్సిందే తరువాత ఘట్టంలో కాయ అని ఈ శరీరం ఈ శరీరాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి మంచికి మనం ఎలా ఉపయోగించటం లేదు అనే విషయాన్ని శ్రీరాముడు ముందుకి యోగ వాసిష్టంలో చెప్తాడు జై గురుదత్త శ్రీ గురుదత్త ఓం శాంతి శాంతి శాంతి